హలో అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఈరోజు సూర్యుడు వద్దామా వద్దా అనుకుంటున్నాడు అలా రాకుండా కొంచెం సేపు ఉంటేనే మనకి ఫేవర్గా వీడియో సాగిపోతుంది ఈరోజు విషయం ఏంటంటే తోటకూర హార్వెస్ట్ చేస్తున్నానండి నేను అది ఎలా హార్వెస్ట్ చేసుకోవాలో నాకు తెలిసిన మేరకు మీకు చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియో ఎవరన్నా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి అలాగే పక్కన ఐకాన్ నొక్కండి నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఇద్దండి మన తోటకూర బాగా పెరిగిపోయింది మనం సీడ్స్ వేసుకున్నప్పుడు చాలా చిక్కగా వేసుకుంటాము తోటకూర సీడ్స్ మొలకలు కూడా విపరీతంగా మొత్తం బుషీగా వచ్చేస్తాయి కానీ అన్నీ ఒకే లెవెల్లో మాత్రం పెరగవు కొన్ని పెద్దగా కొన్ని చిన్నగా ఉంటాయి అంటే ప్లేస్ సరిపోక అట్లా ఎండ సరిపోక కొన్ని మొక్కలే ఏ ఏపుగా ఎదుగుతాయి కొన్ని మొక్కలు కింద చిన్నగానే ఆగిపోతాయి సో మనం హార్వెస్ట్ చేసుకునే టైంలో ఆ పెద్దగా ఏపుగా పెరిగిన మొక్కలన్నీ ఏరి ఏరి తీసేస్తే ఆ కింద అడుగును ఉన్న చిన్న మొక్కలన్నీ సెకండ్ టైం హార్వెస్ట్కి పెరగటానికి అవకాశం ఉంటుందండి అందుకని మొత్తం ఒకేసారి ఒక సైడ్ నుంచి పీక్కుంటూ తోటకూర కాడలన్నీ పీకేయకుండా పెద్దగా పెరిగినవన్నీ ముందు తీసుకుంటే ఆ చిన్నవన్నీ నెక్స్ట్ టైంకి మనకి బాగా పెరగటానికి అవకాశం ఉంటుంది నేను లాస్ట్ టైం గోంగూర వీడియోలో హార్వెస్ట్ వీడియోలో మీకు ఒక పింక్ లిక్విడ్ చూపించాను కదా దాని గురించి అది ఏంటన్నది ఈరోజు నేను మీకు చెప్తానండి అందరూ స్కిప్ చేయకుండా ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి చూడండి మనం తీసినందువల్ల ఎంత గ్యాప్ వచ్చేసిందో అలాగే ఇక్కడ ఇంకొక బాక్స్లో కూడా తోటకూర ఉంది ఇది కూడా హార్వెస్ట్ చేసుకుందాం ఈ బీర్ చెట్టు అండి ఏసీ ఒక టెన్ డేస్ అయిందో ఏమో చూడండి అప్పుడే కాయలు వచ్చేసినాయి దీనికి గోంగూర చెట్టు కలిగిపోయింది తీసేద్దాం ఇక్కడ చాలా కాయలు వచ్చిందండి చిన్న ముక్కకే కాయలు వచ్చేసాయి కానీ ఇంత చిన్న ముక్కకి వస్తే పెరగటం కష్టం ఇది కొయ్య తోటకూర అంటారండి ఎక్కువ పప్పులోకి వాడతారు గమనించండి ఈ కాడ వచ్చేసి రెడ్గా ఉంటుంది కొయ్యి తోటకూర అలా రకరకాలుగా అంటారు ఇది మొత్తం తీసేసానండి ఈ బాక్స్లోది మొత్తము ఇది కొయ్య తోటకూర నెక్స్ట్ ఇంకొక బాక్స్లో ఈ బాక్స్లోది ఆ బాక్స్లోది మొత్తము పెరుగాకు ఇది మొత్తం పెరిగాకు ఇది కూడా తీసేసుకుందాము ఆ తోటకూరకి ఈ తోటకూరకి తేడా ఏంటంటే ఆ కొయ్య తోటకూరకు వచ్చేసి స్టెమ్ మొత్తం రెడ్గా ఉంటుంది అది గిల్లుతో అంటే కొంచెం బుషీగా బుషిగా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇది పెరుగాకు ఇది స్టెమ్ మొత్తం తెల్లగా ఉంటుంది చూసారా ఎంత హెల్తీగా ఉందో చూసారా చాలా హెల్తీగా ఉంది కదా ప్యూర్ ఆర్గానిక్ తోటకూరండి స్ట్రాబెర్రీ నా దగ్గర ఒక మొక్క ఉందండి తా ఒకే ఒక మొక్క ఉంది స్ట్రాబెర్రీ చాలా హెల్దీగా పెరిగింది అలాగే ఫ్రూట్స్ కూడా చాలా హెల్దీగానే వస్తున్నాయండి ముల్లంగి ఇందులోనే రెండు ముల్లంగి పెట్టాను నేను చూడండి ఎంత షైనీగా ఉందో ఫ్రూట్ ఇవి మొత్తం ఫ్లవర్స్ అండి ఫ్లవర్స్ చాలా అందంగా ఉంటాయి ఫ్లవర్స్ కూడా పెటల్స్ అన్నీ రాలిపోయినాయి ఆ పక్క ఇంకొక కొమ్మ కూడా చూడండి ఫుల్గా ఉంది అక్కడ ఒక ఫ్లవర్ ఉంది మొత్తం ఫుల్ కాపు వచ్చేసింది ఒకే ఒక్క మొక్కకి ఇన్ని కాయలు వచ్చాయి గుత్తులు గుత్తులుగా వచ్చేస్తాయండి వాటికి మనము కింద ఈ కొబ్బరి పీచ్ కానీ గడ్డి కానీ ఇలాంటిది మల్చింగ్ లాగా ఖచ్చితంగా వేయాలి ఎందుకంటే ఫ్రూట్స్ అన్నీ కిందకే దిగుతాయి అవి మట్టికి తగిలినప్పుడు ఫ్రూట్స్ పాడైపోతాయి అన్నమాట సో మనము పాదు మొత్తం మల్చింగ్ చేసుకోవాలి స్ట్రాబెర్రీ మొక్కకి ఇక ఈ పింక్ లిక్విడ్ విషయానికి వస్తే అండి సగం మజ్జిగ తీసుకున్నాను సగం వచ్చేసి బియ్యం కానీ కందిపప్పు కానీ మినపప్పు కానీ ఏదైనా కడిగిన వాటర్ అండి టోటల్ ఫైవ్ లీటర్స్ బీట్రూట్ ఒకటి మీడియం సైజు తీసుకొని సన్న సన్న ముక్కలు చేసి ఆ వాటర్లో వేసేసాను నేను ఈ బీట్రూట్ ముక్కలు ఈ లిక్విడ్ మొత్తం త్రీ డేస్ అలాగే ఉంచిపెట్టేసి ఒక చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేశాను ఆ త్రీ డేస్ తర్వాత కొంచెం బాగా పులిసిన స్మెల్ వస్తుంది అప్పుడు ఒక గుప్పెడు ఈ ఫైవ్ లీటర్స్కి ఒక గుప్పెడు ఎప్సమ్ సాల్ట్ మిక్స్ చేసేసాను ఆ వాటర్లో మిక్స్ చేసేసి ఈ వంద రూపాయలు నల్ల టబ్బులు ఉన్నాయి కదా ఆ నల్ల టబ్బులకి రెండిటికి వాటర్ పట్టేసి సగం సగం అంటే ఈ ఫైవ్ లీటర్స్ టూ అండ్ హాఫ్ లీటర్ ఒక డబ్బులో టూ అండ్ హాఫ్ లీటర్ ఒక డబ్బులో మిక్స్ చేసి సి ఆకుకూరలకి అన్నిటికీ అండి పర్టికులర్గా ఆకుకూరలకి చాలా బాగుంటుంది అన్నిటికీ కూడా వాడవచ్చు ప్రాబ్లం ఏం లేదు అలా పోసానండి ఈ మొక్కలకి అందుకే బాగా గ్రీన్గా వచ్చాయి ఇంకా ఈ పావురాళ్ళు మన టెరెస్ గార్డెన్ ఫ్రెండ్స్ అండి నేను పైకి రాగానే పాపం ఆ బియ్యం తెస్తానని అవి కూడా వస్తాయి నేను వస్తూ వస్తూ బియ్యం తీసుకొచ్చి అక్కడ వేస్తాను వెళ్తూ వెళ్తూ నేను ఆ టబ్బులకు ఫుల్గా వాటర్ పట్టి పెట్టిపోతాను అవి తాగుతూ వాటిల్లో మునిగి అలా అంతా ఆడుకుంటూ ఉంటాయండి ఓకే అండి ఇదండి ఈరోజు వీడియో అందరూ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి బాయ్